మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు కథ అనగానే ఎవరికైనా ముందుకు గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. ఆయన నట జీవితంలో ఇక మళ్ళీ చూడలేం అనే రీతిలో శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన అపురూప చిత్రం అల్లూరి సీతారామరాజు. అయితే ఆ చిత్ర నిర్మాణానికి చాలా సంవత్సరాల క్రితమే అల్లూరి పాత్ర పట్ల మక్కువ పెంచుకున్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో తెలుగు గడ్డను ముందు వరుసలో నిలిపిన ఈ విప్లవ వీరుడి జీవిత కథను వెండితెర కావ్యంగా మలచాలనే సంకల్పం ఎన్టీఆర్కు 1956లోనే కలిగింది. జయసింహ చిత్రంతో ఎన్ఐటి సంస్థకు తొలి హిట్ వచ్చింది. ఆ సినిమా తర్వాత అల్లూరి కథను తెరకు ఎక్కించాలని ఎన్టీఆర్ ప్లాన్ చేశారు. ఈ మన్నెం వీరుని కథను నాటక రూపంలో తీసుకువచ్చి ఆయనకు మరింత ప్రజాదరణ కలిగించిన పడాల రామారావుకు ఈ చిత్ర రచనా బాధ్యతలు అప్పగించారు నందమూరి సోదరుడు. జూనియర్ సముద్రాలను ఆయనకు జత చేశారు. 1957 జనవరి 17న పాటల రికార్డింగ్తో ఈ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పడాల రామారావు రాసిన హర హరోం హర మహా ఓంకారనాదాన పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ స్వాతంత్ర విప్లవ సమరాంగణాన అంటూ సాగే ఈ పాటను ఘంటసాల మాధవపెద్ది సత్యం పిఠాపురం నాగేశ్వరరావు ఎంఎస్ రామారావు పాడగా టీవీ రాజు సంగీత దర్శకత్వంలో రికార్డు చేశారు. ఈ వార్త నందమూరి అభిమానుల్లో ఆనందం కలిగించింది. మన్నెం వీరుని పాత్రలో తమ అభిమాన నటుడిని ఎప్పుడెప్పుడు చూస్తామని వారంతా ఆశగా ఎదురు చూడసాగారు. అయితే అనుకున్నట్లుగా విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణం ప్రారంభం కాలేదు. ఏవో అవాంతరాలు, అడ్డంకులు, స్క్రిప్ట్ మీద అనుమానాలు దాంతో ఆ సినిమాని పెండింగ్లో పెట్టి పాండురంగ మహాత్మ్యం షూటింగ్ ప్రారంభించారు ఎన్టీఆర్. 1957 మే 2వ వారంలో ఎన్టీఆర్ మళ్ళీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నవంబర్లో ఆ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. పాండురంగ మహాత్మ్యం నిర్మాణం జరుగుతుండగానే విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రంలోని మిగిలిన పాటలు రికార్డు చేయాలని ప్లాన్ చేశారు. అల్లూరి సీతారామరాజు సమకాలికుడు, సహచరుడు, అప్పటి పార్లమెంటు సభ్యుడు మల్లు దొర సలహాలు, సూచనలు తీసుకున్నారు నందమూరి సోదరులు. ఈ కథలో స్త్రీ పాత్రలు ఉండవని, వాస్తవానికి దగ్గరగా ఉండడం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అప్పట్లో ఎన్టీఆర్ ప్రకటించారు. వచ్చే ఆగస్టు 15న ప్రథమ స్వాతంత్ర సమర శతవార్షికోత్సవం జరుగుతుంది. అందుకే ఆ రోజు మా విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రం షూటింగు ప్రారంభిస్తాం అని అప్పట్లో ఎన్టీఆర్ ప్రకటించారు. కానీ ఆ చిత్రం షూటింగ్ ప్రారంభం కాలేదు. పాండురంగ మహాత్మ్యం విడుదల కొన్ని రోజుల ముందు స్క్రిప్ట్ పరంగా మరింత పరిశోధన జరగాల్సింది. అందుకని విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు షూటింగ్ను ప్రస్తుతానికి వాయిదా వేసి తమ తదుపరి చిత్రం సీతారామ కళ్యాణం షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు నందమూరి త్రివిక్రమరావు ప్రకటించారు. ఆ రోజు ఆయన ప్రస్తుతానికి అన్న పదం వాడినా ఆ తర్వాత కూడా ఈ చిత్రకథ ముందుకు నడవలేదు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం రికార్డు చేసిన పాటను పాండురంగ మహాత్మ్యం పాటలతో పాటు మార్కెట్లోకి విడుదల చేశారు. చిత్ర నిర్మాణం నిరవధికంగా వాయిదా పడడంతో ఎన్టీఆర్ని కలిసినప్పుడల్లా ఈ చిత్రం గురించి అభిమానులు అడిగేవారు. ఈ సినిమా తీయాలన్నది తన కళని, ఎప్పటికైనా తీస్తానని ఎంతో భావోద్వేగంతో ఎన్టీఆర్ చెప్పేవారు. 1968లో వరకట్నం, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రాలను ఒకేసారి నిర్మిస్తానని ఎన్టీఆర్ ప్రకటించారు. వరకట్నం మొదలై విడుదలయ్యింది, కానీ 2వ సినిమా అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణం చేపట్టి విడుదల చేశారు. ఈ సినిమా ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. కృష్ణ తీస్తున్నాడు, మీరు కూడా విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని
ప్రారంభించవచ్చు కదా అని ఎవరో ఎన్టీఆర్ని అడిగితే, కృష్ణకు పోటీగా చిత్రాన్ని నిర్మిస్తే నా పెద్దరికం మాట ఏమిటి, నా పెద్దరికం కాపాడుకోవడం కోసం ఇప్పట్లో ఆ సినిమా జోలికి వెళ్ళను అన్నారు. దట్ ఈజ్ ఎన్టీఆర్. రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా తీయాలనే కోరిక ఉండేది. ఎన్నో వివరాలు ఆయన సేకరించారు. సీతారామరాజు ఒకేసారి ఒకే సమయంలో 7 పోలీస్ స్టేషన్లను కొల్లగొట్టి తుపాకులు తీసుకెళ్లిన సంఘటనకు సంబంధించిన జిరాక్స్ కాపీ కూడా కృష్ణరాజు సేకరించారు. స్క్రిప్ట్ తయారు చేసే దశలో ఉండగా ఆ చిత్రాన్ని తను తీస్తున్నట్లు హీరో కృష్ణ ప్రకటించారు. ఆయనకు పోటీగా ఈ సినిమా తీయడం ఇష్టం లేక వెనక్కి తగ్గారు కృష్ణరాజు. ఒకసారి ఎన్టీఆర్ కృష్ణరాజు కలిసి విమానంలో ఊటీ వెళుతున్నారు. మాట మధ్యలో వారిద్దరి మధ్య అల్లూరి సీతారామరాజు టాపిక్ వచ్చింది. మీరు ఆ సినిమా తీయడం లేదు కదా, ఆ స్క్రిప్ట్ నాకు ఇస్తారా అని అడిగారు ఎన్టీఆర్. అల్లూరి సీతారామరాజు చిత్రం వచ్చేసింది కదా, మళ్ళీ మీకు ఆ స్క్రిప్ట్ ఎందుకు అని కృష్ణరాజు ప్రశ్నించారు. సీతారామరాజు కథను సినిమాగా తీయాలన్నది నా చిరకాల వాంఛ, నా 60వ ఏట ఆ సినిమా తీయాలనుకుంటున్నాను అని చెప్పారు ఎన్టీఆర్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తీయాలని ఆయన ఆలోచన. పరుచూరు బ్రదర్స్ అప్పటికి రచయితలుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో సీతారామరాజు స్క్రిప్ట్ మీద వర్క్ చేయమని ఎన్టీఆర్ చెప్పారు. మీ మాట కాదనలేము, కాకపోతే చిన్న రిక్వెస్ట్, కృష్ణ గారు తీసిన అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని మీరు ఒక్కసారి చూడండి, ఆ తర్వాత మీరు ఎలా చెబితే అలా చేద్దాం అన్నారు పరుచూరి బ్రదర్స్. ఆ తర్వాత హీరో కృష్ణ వాహిని స్టూడియోలో ఎదురైతే, అల్లూరి సీతారామరాజు చిత్రం చూడాలని అనుకుంటున్నాం, ఏర్పాటు చేయండి అని అడిగారు ఎన్టీఆర్. సరే అని విజయకృష్ణ థియేటర్లో ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. సినిమా చూశాక కృష్ణను కౌగలించుకొని, చాలా బ్రహ్మాండంగా తీశారు బ్రదర్, ఇంతకంటే గొప్పగా మరెవ్వరూ తీయలేరు అని అభినందించారు ఎన్టీఆర్. ఆ తర్వాత విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణం విరమించుకున్నానని పరుచూరి బ్రదర్స్కు చెప్పారు ఎన్టీఆర్. అయితే సీతారామరాజు పాత్ర మీద మక్కువతో సర్దార్ పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్ చిత్రాల్లో కాసేపు ఆ గెటప్లో కనిపించి తన మక్కువ తీర్చుకున్నారు ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.